ఏపీ డీజీపీ నియామకంపై ప్రతిష్టంభన తొలగటం లేదు. ప్రభుత్వం పంపించిన జాబితాను యూపీఎస్సీ మళ్లీ తిరస్కరించింది. ఇవాళ ఢిల్లీలో జరగాల్సిన యూపీఎస్సీ కమిటీ భేటీ కూడా వాయిదా పడింది. అయితే డీజీపీగా సాంబశివరావు కొనసాగింపుకే సీఎం ఆసక్తి చూపిస్తున్నారు. 6 నెలల పాటు సాంబశివరావు పదవీ కాలాన్ని పొడిగించే అధికారముందని ప్రభుత్వం చెబుతోంది. మరి డీజీపీ నియామకంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీజీపీ నియామకంపై ప్రతిష్టంభనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎంపీరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీరావు, డీజీపీ నియామకంపై ప్రభుత్వం ఏం చెబుతోంది? ఏపీ డీజీపీకి సంబంధించి, డీజీపీ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల విషయంలో కేంద్రం నుంచి కొద్దిగా వ్యతిరేక చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న సాంబశివరావు పదవీ కాలం వచ్చే నెలాఖరుతో ముగుస్తుంది. ఈ లోపంగా సాంబశివరావు అనే వచ్చే టర్మ్ కూడా మరో 2 ఏళ్ల పాటు కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఈ నెల మొదటి వారంలో ఒక జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీ కమిటీకి పంపించింది. 7 పేర్లతో కూడినటువంటి జాబితాను పంపించినప్పటికీ కూడా యూపీఎస్సీ దానికి తిరస్కరించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం చూసినట్లయితే 6 నెలలలోపు 7 నెలలలోపు ఉండేటటువంటి వారి పేర్లతోటి కమిటీకి పేర్లను సిఫార్సు చేయకూడదు, మళ్ళీ ఫ్రెష్ గా లిస్ట్ పంపించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ తిరస్కరించడంతో మరోసారి రీసెంట్ గా 5 రోజుల క్రితం మరోసారి కొత్తగా మరొక 6 పేర్లను చేరుస్తూ ప్రభుత్వం యూపీఎస్సీకి లెటర్ పంపించింది. అయితే ఆ 2 జాబితాను కూడా యూపీఎస్సీ తిరస్కరించినట్లుగా ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు వాస్తవంగా యూపీఎస్సీ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగాల్సింది. ఈ రోజు జరిగేటటువంటి కమిటీ సమావేశంలో డీజీపీ పేరు ఫైనల్ చేయాల్సింది. అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం నుంచి సరైన లిస్టు రాలేదు, సరైన పేర్లు రాలేదనే కారణంతో యూపీఎస్సీ కమిటీ కూడా కమిటీ సమావేశం కూడా యూపీఎస్సీ వాయిదా వేసింది. అయితే డీజీపీగా సాంబశివరావు కొనసాగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే డీజీపీ సాంబశివరావు గత ఏడాది జూలైలో పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా డీజీపీగా ఆయన మంచి రిస్పెక్టర్లు సంపాదించారు. ఎక్కడైనా కానీ ఎలాంటి ఉద్యమాలు కానీ శాంతి భద్రతలను పరిరక్షణ విషయంలో కానీ డీజీపీగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఆయన్నే మరొక 2 ఏళ్ల పాటు కొనసాగిస్తే బాగుంటుంది ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో పంపినటువంటి 2 సార్లు పంపిన జాబితాలో కూడా డీజీపీగా సాంబశివరావునే మొదటి ప్రయారిటీ ఇస్తూ లిస్టు పంపినప్పటికీ కూడా యూపీఎస్సీ నుంచి ఆ 2 లిస్టులు కూడా రిజెక్ట్ చేయడంతో మరోసారి ఏం చేయాలనే దాని మీద కూడా ఏపీ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. అయితే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీని 6 నెలల పాటు కొనసాగించుకునే అధికారం కూడా, 6 నెలల పాటు ఆయన యొక్క పదవీ కాలాన్ని గడువు పెంచుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే 3 నెలలు మరొకసారి 3 నెలలు పొడిగించుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా డీజీపీగా సాంబశివరావునే 6 నెలల పాటు కొనసాగించుకుంటే బాగుంటుంది, దాని ఆయన కొనసాగించుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ మరి ఈలోపుగా యూపీఎస్సీ ఏమైనా సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనుక కమిటీ సమావేశానికి ఆహ్వానించి కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే సరే, లేదంటే డిసెంబర్ నెలాఖరులోపు టైం ఉంది కాబట్టి ఈలోపుగానే డీజీపీ సాంబశివరావు పదవీ కాలాన్ని మరొక 6 నెలల పాటు పొడిగిస్తూ యూపీఎస్సీకి లేఖ రాయాలనే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉంది. సో మొత్తానికి ఏమైనప్పటికీ కూడా ఈ డీజీపీ సాంబశివరావుని కొనసాగించడానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూస్తుంది. అయితే ఈ విషయంలో మాత్రం కేంద్రం సానుకూలంగా లేదన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరోవైపు కొత్తగా ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి లిస్ట్ లో ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నటువంటి ఆర్పీ ఠాకూర్ పేరుతో పాటుగా కౌముది పేరు కూడా వినిపిస్తుంది. వీరిద్దరు కూడా, ఠాకూర్ కౌముది కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమకు వచ్చే విధంగా తమకు తెలిసినటువంటి రాజకీయ నాయకుల నుంచి కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీజీపీగా సాంబశివరావు కొనసాగింపుకే ఆసక్తి చూపినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ తిరస్కరించడంతో ఇక మరోసారి కొత్తగా యూపీఎస్సీకి జాబితా పంపకుండా అవసరమైతే సాంబశివరావు పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన కొనసాగించాలా లేదంటే మళ్ళీ ఫ్రెష్ గా లిస్ట్ పంపించాలా అనే దాని మీద నిర్ణయం తీసుకొచ్చానే ఆలోచన. సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి ఇన్ఛార్జి డీజీపీగా కొనసాగుతున్న సాంబశివరావునే 6 నెలల పాటు పొడిగించవచ్చు, పొడిగిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉంది. దానికి సంబంధించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.